హలో, బ్యాక్ టు ద ఫ్యూచర్ ఈ ఇంగ్లీష్ మూవీ గురించి తెలియదు కాదు. అండ్ ఆ తర్వాత వచ్చిన ఆదిత్య 369 మన తెలుగులో, అంటే ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళడం, అంటే గతంలోకి వెళ్ళడం. ఈ కాన్సెప్ట్ చాలా చాలా మంచి కాన్సెప్ట్ అండ్ చాలా ఆసక్తికరమైన కాన్సెప్ట్. దీన్ని చాలామంది ఎందుకు చేయలేమంటూ కూడా ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు. అఫ్కోర్స్ కొంతమంది చాలా వరకు అందులో సక్సెస్ కూడా అయినట్టుగా మనకు చాలా కథనాలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఒక వార్త మాత్రం నెట్టింటి చక్కర్లు కొడుతోంది. గూగుల్ మ్యాప్స్ గురించి మనందరికీ తెలుసు, మరి ఆ మ్యాప్స్కు ఉన్నటువంటి ఆదరణ కూడా ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పాలా చెప్పండి. యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తీసుకొస్తోంది గూగుల్ మ్యాప్స్. అందుకే మ్యాప్స్కు చాలా చాలా పాపులారిటీ వస్తోంది. మరి ఈ క్రమంలోనే తాజాగా గూగుల్ మ్యాప్స్లో మరో సరికొత్త ఫీచర్ను తీసుకొచ్చారు. టైమ్ ల్యాప్స్ అనే పేరుతో తీసుకొచ్చినటువంటి కొత్త ఫీచర్ ఏంటో తెలుసా? ఎలా ఉపయోగపడుతుందో తెలుసా? ఇప్పుడు ఆ వివరాలను తెలుసుకుందాం. గూగుల్ మ్యాప్స్లో ఈ కొత్త ఫీచర్ని టైమ్ ల్యాప్స్ పేరుతో వచ్చినటువంటి ఈ ఫీచర్ సాయంతో కాలంలో వెనక్కి వెళ్ళచ్చు. మీరు ప్రస్తుతం చూస్తున్నటువంటి ప్రదేశాన్ని, అంటే ఇది ఎలా అంటే మనం చూస్తున్న ప్రదేశాన్ని 20 ఏళ్ల క్రితం ఎలా ఉందో చూసుకునే వెసులుబాటు ఈ ఫీచర్లో కనిపించారు. టైం మెషిన్ పోల్ని ఈ ఫీచర్ సహాయంతో మీరు చూడాలనుకున్న ప్రదేశాలు కొన్నేళ్ల క్రితం ఎలా ఉండేవో చూడొచ్చు. ఇప్పటికీ కూడా మనం మహానగరాలకు సంబంధించిన పిక్స్, 1950స్లో ఎలా ఉండేవి, రైట్ నౌ ఎలా ఉన్నాయి, ఆ పిక్స్ రెండు ఎడిట్ చేసి పెట్టినవి చాలా చాలా మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం. అవురా అని ఆశ్చర్యపోతూ ఉంటాం కదా. 1930 సంవత్సరం నుంచి నేటి వరకు కూడా బెర్లిన్, లండన్, ప్యారిస్ ఇలాంటి మహానగరాల ప్రత్యేక ప్లేసెస్ని చూడొచ్చని గూగుల్ ఒక బ్లాగ్ పోస్ట్లో తెలియజేసింది. మరి ఈ ఫీచర్ని ఉపయోగించుకోవాలంటే వాళ్ళు గూగుల్ మ్యాప్స్ లేదా గూగుల్ ఎర్త్లోకి వెళ్ళి మీరు చూడాలనుకుంటున్న స్థలాన్ని సెర్చ్ చేయాలి. ఆ తర్వాత లేయర్స్ ఆప్షన్లోకి వెళ్ళి టైమ్ ల్యాప్స్ ఆప్షన్ను ఆన్ చేయాలి. దీని తర్వాత మీరు సమయానికి తిరిగి వెళ్ళి ఆ స్థలాన్ని చూడవచ్చు అన్నమాట. ఇక గూగుల్ స్ట్రీట్ వ్యూ కోసం కొత్త ఫీచర్ని కూడా తీసుకొచ్చింది. ఈ స్ట్రీట్ వ్యూలో కార్లు మొదలు సుమారు 280 బిలియన్ల కంటే ఎక్కువ ఫోటోలు కూడా కనిపిస్తాయి. దీంతో రియల్ టైంలో వీధులన్నీ వీక్షించవచ్చు. ఇక గూగుల్ స్ట్రీట్ వ్యూ కోసం కొత్త ఫీచర్ని కూడా తీసుకురావడం జరిగింది. ఇందులో మొత్తం ఇప్పుడు చెప్పుకున్నట్టుగానే 280 బిలియన్ల కంటే ఎక్కువ ఫోటోలే ఉన్నాయని చెప్తున్నారు. దీంతో చాలా ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో రియల్ టైంలో ఆ వీధులను వీక్షించవచ్చు. అలాగే కొత్త ఫీచర్ సహాయంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న రోడ్లు, భవనాలు మీకు సమీపంలో ఉన్నట్టుగా అనిపించే విధంగా చూడొచ్చు. గూగుల్ దాదాపు 80 దేశాల్లో స్ట్రీట్ వ్యూ ఫీచర్ను విడుదల చేసింది. దీంతో ఆల్రెడీ గూగుల్ మ్యాప్స్ వాడుతున్న వాళ్ళు, గూగుల్ మీద ఒక మంచి అవగాహన ఉన్న వాళ్ళు చాలా ఎంజాయ్ చేయొచ్చు అని కూడా తెలియజేస్తోంది. చూద్దాం గూగుల్ మ్యాప్స్ నుంచి ఇంకా ఎలాంటి అద్భుతమైన ఆప్షన్స్ రాబోతున్నాయో. ప్రస్తుతానికి వచ్చిన ఈ టైమ్ ల్యాప్ ఆప్షన్ అయితే అందరినీ ఆకట్టుకుంటోంది.